రమి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. ఈ మధ్య హిస్టారికల్ బయోస్కోపిక్ చిత్రాలపై ఎక్కువ మోజు చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇలాంటి సినిమాలు తీయాలంటే బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఇలాంటి హిస్టారికల్ చిత్రాలు వచ్చాయి వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కూడా రుద్రమదేవి, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రాలు తీసి మెప్పించారు. ఇక బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించారు. భారీ సెట్టింగ్స్, అద్భుతమైన గ్రాఫిక్స్ వెరసి బాహుబలి చిత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. 1500 కోట్లు దాటి 2000 కోట్ల కలెక్షన్ కి పరుగులు తీస్తోంది. ఇక రామాయణం, మహాభారతం ఇతిహాసాలు ఇప్పటికే వెండితెర, బుల్లితెరపై చూస్తూ వచ్చాం. అయితే మహాభారతాన్ని ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం ఈ మధ్య వార్తల్లో చూసాం. విఏ శశికుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. భీముడి పాత్రకు మోహన్ లాల్ ని ఎంచుకున్నారు. అతి ముఖ్యమైన కర్ణుడి పాత్ర కోసం నాగార్జున పేరు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి చిత్ర బృందం నాగ్ ని సంప్రదించింది. ఈ విషయాన్ని నాగ్ ధృవీకరించారు కూడా. కర్ణుడి పాత్ర కోసం నన్ను అడిగారు, నేను చేయడానికి సిద్ధమే అని చెప్పా. ఇప్పటి వరకు నాగార్జున భక్తిరస చిత్రాలు ఎన్నో తీశారు. అయితే మొదటిసారిగా జానపద ఇతిహాస చిత్రంలో నటించడం మొదటిసారి. కృష్ణుడి పాత్రకు అమీర్ ఖాన్ ని సంప్రదిస్తున్నట్టు వార్తలొచ్చాయి. వీటిపై నాగ్ స్పందిస్తూ, మిగిలిన పాత్రలకు ఎవరెవరిని తీసుకున్నారో నాకు తెలీదు, మోహన్ లాల్ మాత్రం ఉన్నారు, కాస్టింగ్ ఫైనలైజ్ అవ్వడానికి టైం పడుతుంది అన్నారు నాగ్. మరి కృష్ణుడి పాత్ర మీరే చేయొచ్చు కదా అని అడిగితే, దానికోసం మీసాలు తీసేయాలి, అలా తీస్తే ఫ్యాన్స్ చూడలేరేమో అంటూ నవ్వేశారు నాగార్జున. నా పేరు ధనుష్ రిషి, అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.